వెల్కమ్ టు వైఆర్టీవీ భారత రాష్ట్ర సమితి పాన్ ఇండియా పార్టీ అంటూ కేటీఆర్ అంటున్నారు అలాగే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీతోనే తనకు ప్రధాన పోటీ అని చెప్తున్నారు ఈ మునుగోడు బైపోల్ తర్వాత బీఆర్ఎస్ తేలిపోతుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వెంకటేష్ తాతరాజు గారు విశ్లేషకులు మనతో ఉన్నారా ఎంతో మాట్లాడదాం వెంకటేష్ గారు నమస్తే అండి సార్ ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారింది భారత రాష్ట్ర సమితి పాన్ ఇండియా పార్టీ అంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కానీ మునుగోడు బైపోల్ తర్వాత బీఆర్ఎస్ తేలిపోతుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎలా చూడాలి సరే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కొత్త పార్టీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు దాన్ని బూస్ట్ చేసుకోవడం కామన్ అది ఎవరు చిన్నదనంగా చెప్పుకోరు కదా మా పార్టీ ఇది ఉంటుంది నెక్స్ట్ రూలింగ్ మాదే మాకు అదే ఇది చెప్తారు కామన్ తెలంగాణ రాష్ట్ర సమితి స్టార్ట్ అయినప్పుడు ఒక ఉద్యమ పార్టీగా మొదలైంది అప్పుడు రాజకీయాలు లేవు దేశ ఉద్యమం ఎట్లా అంటే తెలంగాణ సాధించాలి ఒక సాధన సమితిగా ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో వచ్చింది తర్వాత జరిగిన పరిణామంలో ఏమైంది అంటే రాజకీయ పార్టీకి అవతరించడం జనాలు ప్రజల దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఆ విధంగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు జరిగి అవ్వడం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అంటే వీళ్ళు చెప్పిన నెక్స్ట్ గవర్నమెంట్ మాది మేమే ఎగ్నిస్ట్ బీజేపీకి మేమే ఆల్టర్నేటివ్ ఉంటామని చెప్పడం అనేది వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు ఇక్కడ ఏం సార్ యాక్చువల్లీ అంటే తెలంగాణ సరౌండింగ్ స్టేట్స్ ఉన్నాయి ఈవెన్ కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ ఏముంది అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేయలేదు వేరే విషయం అది ఎందుకంటే తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ దూరం అయిందని రకరకాల కారణాలతో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ మహారాష్ట్ర కర్ణాటకలో కొన్ని జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలో ఏముంది అంటే తెలుగు వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఆ తెలుగు వాళ్ళ ఓట్లు ఉన్నప్పుడు ఏముంది అంటే టీఆర్ఎస్ పేరుతో పోటీ చేయాలి అంటే సాధ్యం కాదు ఎందుకంటే ప్రాంతీయ పార్టీ అయిపోయింది పేరు మార్చాలి పేరు మారిస్తే ఏమవుతుందంటే మో ఈయన తలుచుకుంటే మోడీ గారి మీద కూడా పోటీకి పెట్టచ్చు బీఆర్ఎస్తోని క్యాంటీన్ పెట్టచ్చు బీహార్లో పోటీ చేయొచ్చు యూపీలో పోటీ చేయొచ్చు ఎక్కడ పోటీ చేసుకోవచ్చు అయితే బయట రాష్ట్రాల విషయం పక్కన పెడితే ఇక్కడ ఏముంది సార్ అంటే రాయచూరు జిల్లా ఉంది గుల్బర్గా ఉన్నాయి ఇటు సైడ్ బీదర్ ఉంది ఇది మహారాష్ట్ర వస్తే యావత్మాల్ కావచ్చు యావత్మాల్ అంటే ఆల్మోస్ట్ మీకు ఆదిలాబాద్తో కలిసి ఉంటుంది మేడం ఆదిలాబాద్ యావత్మాల్ డిస్టిక్ అటు అట్లా కొన్ని జిల్లాలు ఉన్నాయి ఈ నాందేడు ఈ జిల్లాల గతంలో ఇట్లాంటివన్నీ ఇవన్నీ హైదరాబాద్ ఎస్టేట్ సంస్థానంలో ఉన్న జిల్లాలు ఇవన్నీ అంటే అప్పుడు నిజాంపాలెంలో కూడా కలిసి ఉన్న జిల్లాలు ఇవన్నీ ఈ జిల్లాలో ఏమవుతుందంటే టీఆర్ఎస్ ఒక క్యాండిడేట్ని పెడితే గెలిపోవడం సహించే స్థాయిలో ఉంటుంది అక్కడ అప్పుడక్క లగల ప్రాంతీయ పార్టీలు విధంగా జేడిఎస్ కావచ్చు ఇట్లా మహారాష్ట్ర మన ఉద్దవ్ థాక్రే కావచ్చు వీళ్ళతో పొద్దు పెట్టుకుంటే ఏమవుతుంది మన బీఆర్ఎస్తో పొద్దు పెట్టుకుంటే ఏం పోతుందంటే ఒక పది సీట్లు వాళ్ళకి తారుమారు అవుతాయి అక్కడ ఓకే అది ఏ విధంగా అవుతాయి తెలుగు ఓటర్సు బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేస్తారు తెలుగు ఓట్స్ మాత్రమే చెప్పేది అక్కడేమవుతుంది వాళ్ళ వాళ్ళకైనా టూ వీళ్ళు కానీ టైపోయినప్పుడు రెండు ఓట్లు వన్ ప్లస్ వన్ టూ అవుతాయి ఆటోమేటిక్గా ఒక ఈక్వేషన్ అది లేదు కేసీఆర్ గారిని సొంతంగా చేసేది ఇద్దాం మూడో కోటమి ఇదే ప్రత్యామ్నాయ కోటమి అనుకుంటే మనం టోటలీ రాంగ్ అది నాకున్న ఉద్దేశం ప్రకారం ఎందుకంటే కేసీఆర్ గారు పదహారు సీట్లు పదహారు సీట్లు గెలిచినా కూడా యూపీతో సమానంగా ఉండలేరు నా బహార్తో సమానంగా ఉండలేరు ఏ స్టేట్ సమానంగా ఉండలేరు ఎందుకంటే అక్కడ యూపీలో డెబ్బై సీట్లు ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఫారిటీ ఉన్నాయి బీహార్లో అదే రేంజ్లో ఉన్నాయి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఈ పదహారు సీట్లతో మనం చక్రాన్ని తిప్పుదామంటే ఏమి ఉండదు అక్కడ గతంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ అప్పుడు ఆల్టర్నేట్గా వచ్చాయి మనం చూసాం ఐకే గుజరాల్ గారు కానీ వీపీ సింగ్ కానీ ఎవరు కూడా పూర్తిస్థాయిలో ఉండలేక వేరు గారు ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఎవరు పూర్తిస్థాయిగా ఉండలేరు ఎందుకు ఉండలేరు అంటే ప్రాంతీయ పార్టీలతో సాధ్యం కాదు ఎందుకు కాదు ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఆ ప్రాంతీయ పార్టీలకి వాళ్ళ వాళ్ళ స్టేట్లో వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి కొన్ని స్కీమ్స్ పథకాలు పెట్టాల్సి వస్తాయి ఆ దేశం అంతా ఇంప్లూమెంట్ అవుతాయి అంటే సాధ్యం కాదు ఇటు మిషన్ పగీరే అనుకున్నాం మన స్టేట్లో పెట్టగలిసారు కేసీఆర్ ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో పెట్టారు అది బీహార్లో సాధ్యం అవుతుందా అంటే అక్కడ జనాభాకి అక్కడున్న పాపులేషన్ మన వనరులు ప్రకృతి వనరులు ఉండాలి అవన్నీ చూసినప్పుడు అన్ని దగ్గర సాధ్యం కావు ఇక్కడేదో ఫ్రీగా నేను దళిత మంది పెట్టా అని చెప్పారు వేరే స్టేట్లు ఇవ్వగలరా అది సాధ్యాలు ఉంటాయి అందువల్ల ఏమంటే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీకి ఎదగాలంటే చాలా కష్టమైన పని గతంలో కూడా జరిగింది ఎన్డీఏ వచ్చిన గతంలో యూపీఏ టైంలో కూడా చాలా పార్టీలు వచ్చి మమతా బెనర్జీ అంతా ప్లాన్ చేశారు తర్వాత ఏమైంది ప్రత్యే ప్రత్యామ్నాయ జాతీయ పార్టీలు ఏంటి ప్రాంతీయ పార్టీలు ఫ్రెండ్గా ఏర్పడలేవు అనే ఉద్దేశంతో మన కాంగ్రెస్లో అందరూ కలవాల్సి వచ్చింది మనం గతంలో వాజ్పేయి టైంలో చేసాము ప్రాంతీయ పార్టీల పొత్తు ఏమైంది జల్లెల్త గారు వల్ల పదమూడు రోజులకే రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది తర్వాత పదమూడు నెలలకి సేమ్ అదే జయలేదు గారు వల్ల రాజ్యం చేసే పరిస్థితి వచ్చింది అంటే ఇవన్నీ అంటే ప్రాంతీయ పార్టీలకి పది మంది కలిసినా కూడా అది ఫలితం ఉండదు అది ఇప్పుడు రెండు వేల ఐదు ఎలక్షన్లో చూసాము రెండు వేల నాలుగు ఎలక్షన్లోనే నూట ముప్పై రెండు సీట్లు నూట ముప్పై సీట్లు గెలిచింది యూపీఏ కాంగ్రెస్ పార్టీ అందులో ముప్పై ఐదు సీట్లు ఆల్మోస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే గెలిచారు మొత్తం రాష్ట్ర దేశం మొత్తం నూట ముప్పై ఐదు సీట్లు గెలిస్తే నూట ముప్పై రెండు సీట్లు గెలిస్తే థర్టీ ఫైవ్ సీట్లు ఓన్లీ ఫ్రమ్మాంధ్రదేశం వచ్చాయి అయినా కూడా ఐదు సంవత్సరాలు రూల్ చేయగలిసింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది అది జాతీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి మిగిలిన మిత్రపక్షాలను కల్పన చేయగలిసింది కానీ ప్రాంతీయ పార్టీలు సాధ్యం అవుతుందా అంటే పది ఈ ఒక తెలుగులో సామెత ఉంది కప్ప కప్పల తక్కిడ వేరే ఉంటారు ఒక కప్ప అటు జంప్ అయితే ఒకప్పకి జంప్ అవుతుంటుంది మొన్న చూసాం తమిళనాడు మన మహారాష్ట్ర లక్ష్యం చూసాం షిండే గారు బయటకు రాగానే ఏమైంది రూలింగ్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా పడిపోయింది నితీష్ కుమార్ గారు ముందు తెలివితేటలతో ఆయన కానీ రాజీనామా చేసి ఆయనకానే వేరే పొత్తు పెట్టుకొని రావడం జరిగింది ఇవన్నీ ఏమైతే ప్రాంతీయ పార్టీలకి ఏ ఒక్క పార్టీ బయటకు వచ్చినా కూడా గవర్నమెంట్ కూలిపోతుంది అక్కడ ఇది పరిస్థితి సరే ఇప్పుడు ప్యాన్ ఏదో లేదో మనం సినిమా పేర్లు పెట్టుకుని అది క్లిక్ హిట్ అయింది కదా నా పార్టీ హిట్ అయిపోతుంది అనుకోని తప్పలేదు వాళ్ళ దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు వాళ్ళ ఎవరి నమ్మకం ఉంటుంది తప్పలేదు మనం ఎలా చూడాలి ఈయన పాన్ ఇండియా అంటున్నాడు అంటే పాన్ ఇండియా అంటే జాతీయ పార్టీ అనవచ్చు కదా పాన్ ఇండియా అంటే అర్థం కాలేదు నాకు అది సార్ ఇప్పుడు కొత్త సీజన్లో పాతసార్ అంటారు సార్ కొన్ని అది ఎట్లా ఉంటుంది అంటే అదే అదే పార్టీ అదే నాయకులు అదే వ్యవస్థ అదే అడ్మినిస్ట్రేషన్ అదే ఉంటుంది జస్ట్ పేరు మారింది ఏదో సినిమా ఏదో వంద రోజులు ఆడింది కదా మనం కూడా వంద సంవత్సరాల రూలింగ్లో ఉంటాం అంటే ఏ పార్టీ పాన్ ఇండియా సినిమా లాగా పాన్ ఇండియా పార్టీ అంటే మరి సినిమాలు వస్తూ ఉంటాయి అవి కొన్ని రోజులు ఆడి వెళ్ళిపోతూ ఉంటాయి సార్ ఎన్నో సినిమా సార్ ఇప్పుడు వంద రోజులు సినిమా డిజాస్టర్ అయిపోయిన రోజులు లేవా పెద్ద పెద్ద హీరోలు వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా కూడా వాళ్ళు ఊహించిన రీతిలో ఫెయిల్ అవుతాయి దానికి ఏంటి సార్ ఎక్కడ సార్ ఈవెన్ పార్టీ కావచ్చు సినిమా కావచ్చు ప్రజా ఆమోదం మెయిన్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఏదైనా అవుతుంది మీరు చెప్పినట్టుగా ఆ సినిమానే కావచ్చు పార్టీనే కావచ్చు ఎంతవరకు ప్రజా ఆమోదం ఉంది అనేది అది ఎలక్షన్లోనే అది ఎగ్జామ్ అది ఇంకా దానికి మనం చెప్పడం ఎగ్జామ్లో వచ్చిన మార్పు మీకు స్లిప్ టెస్ట్లో ఎన్ని వచ్చినా లెక్క కాదు మెయిన్ ఎగ్జామ్లు ఎన్ని మార్కులు వచ్చే కావుంటా ప్రజలకు ఏంది ఈ ఎలక్షన్ మెయిన్ ఇప్పుడు రాజకీయాల్లో కొలమానం ఏంటి అంటే ఎన్నికలు ఎన్నికలు వచ్చే తీర్పునే చూసుకోవాలి తప్పించి మనం ఏం చెప్పినా ప్రజల ఆమోదం కోసం వెయిట్ చేయాల్సింది తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ ఉద్యమంలో పాల్గొన్న పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ అని ప్రజలు ఓన్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఈ భారత రాష్ట్ర సమితిగా మార్చిన క్రమంలో టీఆర్ఎస్ అస్తిత్వం చచ్చిపోయిందని ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి అలా చూడాలి సరే ఒకటిసారి ఇప్పుడు గతంలో కూడా పార్టీ పరంగా కంటే గతంలో కూడా ఎన్నో ఉద్యమం చిన్నారెడ్డి గారి టైంలో ఉద్యమం వచ్చింది ఇంద్రారెడ్డి గారు చేశారు చిన్నారెడ్డి మన చిన్న కొల్ల చిన్నారెడ్డి వనపర్తి చిన్నారెడ్డి గారు చేశారు జీ చిన్నారెడ్డి గారు ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా దాన్ని ఆఖరి వరకు పోరాటం అనేది చేసింది అయితే కేసీఆర్ మెచ్చుకోవచ్చు విషయంలోని ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నో కష్టకాలు వచ్చాయి అందులోని ఎన్నో వడదుట్లు వచ్చాయి వచ్చినా కూడా పార్టీని ఆ స్థాయి రేంజ్ వరకు కంటిన్యూ చేయడం ఆయన గొప్పతనం అది ఇక్కడ ఏమైందంటే ప్రజలు అక్కడ టీఆర్ఎస్ ఏదైనా చూడలేదు కేసీఆర్ గారు ఉద్యమాన్ని పోరాట స్ఫూర్తిని చూశారు ఆ రోజుల్లోని కానీ అది ఏమైందంటే ఉద్యమం పార్టీ రాజకీయ పార్టీ మారిన తర్వాత అది ఆచరణలోకి విఫలమైపోయింది ఎందుకు విఫలమైంది వీర అప్పుడు చనిపోయిన అమరవీరుల విషయంలో కావచ్చు దళితులకు ముఖ్యమంత్రి చేస్తున్న విషయం కావచ్చు దళితులకు మూడు సెలవు ఇస్తున్న విషయం కావచ్చు ఇవన్నీ ఆచరణలో సాధ్యం కాలేదు ఇక టీఆర్ఎస్ పార్టీ అనే విషయం పక్కన పెడితే కేసీఆర్ గారిని నమ్మి కేసీఆర్ గారిని నమ్మి ఈ అధికారులు తేవడం జరిగింది తర్వాత ఆచరణలోకి వచ్చాక ఫెయిల్ అయింది ఫెయిల్ అయినా కూడా అక్కడ మెయిన్ జరిగింది ఏం సరే అంటే ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడు ఈయన బలం ఉంది రైతులు ప్రత్యర్థి ఎవరు కాంగ్రెస్ బలహీనంగా ఉంది సెకండ్ టైం ఎందుకు రూలింగ్లోకి వచ్చేవారు అంటే ప్రత్యర్థి పార్టీ బలహీనంగా ఉంది అక్కడ ఆ బలహీనంగా ఉండడం ఏమైందంటే ఈయనకు బలం వచ్చింది అంతకుమించి ప్రజామోదం అనేది ఒక విషయం పక్కన పెడితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఎట్లంటే ప్రజలు గెలిపించినా కూడా ఉన్న వాళ్ళని కాపాడుకునే పరిస్థితులు పార్టీలు లేవు దాంతో ప్రజలకు ఏముంటుంది వాళ్ళకి ఓటేసి రాంగ్ రూట్లో మళ్ళీ ఈ పార్టీలో పంపేవాళ్ళు డైరెక్ట్ వీళ్ళకే ఓటేసి అయిపోయాయి కదా కాంగ్రెస్ అని గెలిపేందుకు వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ పదా వదిలి పెట్టి దీంట్లో వచ్చి మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్లో మంత్రులు అయ్యేవాళ్ళు డైరెక్ట్ టీఆర్ఎస్ గెలిపిద్దాం కానీ ఇప్పుడు బీఆర్ఎస్కి మారడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ దూరం అయ్యారని ప్రతిపక్షాలు అంటున్నాయి సార్ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒకటే సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పోతే వేరే రాష్ట్రంలోకి కష్టం పోటీ చేయడం కష్టం కరెక్టే కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది కదా తెలంగాణలో ప్రాబ్లం అవుతుంది కదా తెలంగాణ తెలంగాణ ప్రజలు ఈ సెంటిమెంట్ ఇంకా వంద సంవత్సరాలు తెలంగాణ ప్రజలకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అంతే ప్పుడు రాబోయే ఎన్నికలు కూడా బీఆర్ఎస్ తోనే వెళ్తారు కదా వాళ్ళు కానీ ఒకటి ఇప్పుడు మునుగోడు ఎలక్షన్కి వచ్చిన వాళ్ళు ఏమవుతున్నది అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళే కన్ఫ్యూజన్ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఫోర్టీన్త్ లోపల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఓకే చేస్తే బీఆర్ఎస్ ఏం టీఆర్ఎస్ సార్ రాజకీయాల సార్ ఇప్పుడు ప్రజా ఆమోదం అయింది సార్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా లాస్ట్లో బీఆర్ఎస్ అయిపోతుంది గురించి ఏం లేదు అక్కడ బీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అంటే ఇక్కడే సార్ ఒక ఈక్వేషన్ ఏంటంటే తండ్రి విఆర్ఎస్ తీసుకొని కొడుకు జాబ్ ఇచ్చినట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటే బీఆర్ఎస్ పెట్టి నేను జాతీయ పార్టీకి వెళ్ళిపోతా కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తా అనే ఉద్దేశంలో బీఆర్ఎస్ నా ఉద్దేశం సార్ కేటీఆర్కి ఉన్న వాళ్ళందరినీ జాతీయ పార్టీలకు పంపించేస్తారు అంతే కేటీఆర్కి ఎవరు అడ్డం అడ్డంకి అనుకుంటారు వాళ్ళు జాతీయ పార్టీగా పక్కా పెడతారు కేటీఆర్ సీఎం కావాలంటే ఈయన విఆర్ఎస్ తీసుకోవాలి విఆర్ఎస్ ఏ తీసుకోవాలి బీఆర్ఎస్ ద్వారా విఆర్ఎస్ తీసుకోవాలి హారీష్ రావు వాళ్ళని జాతీయ పార్టీకి సంబంధించి బాధ్యతలు అప్చోతున్నారని కొంత ఇటు అనేది ప్రస్తుతం కాదు మనం చెప్పేది బట్ మందిని ఇప్పుడు సార్ ఇప్పుడు గతంలో ఈ రాయలే గారు ఏమన్నారు మేము కూడా ఉద్యమంలో ఉన్నాము నేను ముఖ్యమంత్రి ఆడినట్టుగా ఆయన చెప్పి ఆయన చెప్పడం కేటీఆర్ పేరు రాగానే అందుకు ఆయనకి ఏదో ఆరోపణలు చేశారు జరిగినాయి సార్ ఎంతమంది అక్రమంలో భూకబ్జాలు జరిగినాయి విషయం అది ఈయన ఒక్కలే ప్రపంచంలో చేసినట్టుగా పక్కన పెట్టడం జరిగింది ఓకే పక్కన పెడదాం ఇప్పుడు ఏమవుతుంది మనం అనుకున్నట్టుగా ఎవరైనా అట్లా ఉంటే వాళ్ళు జాతీయ పార్టీ పంపిస్తారు ఎమ్మెల్యేగా ఉంటే కదా మీరు ఎంపీకి పంపిస్తాను పోటీ ఏం చేస్తారు ఇట్లా అడ్డం జాతీయ పార్టీకి పంపిస్తే కేటీఆర్కి ఒక తోవ క్లియర్ అయిపోతుంది ఓకే కేటీఆర్ ఏమంటున్నారంటే బీజేపీ పెగసాస్ అనే స్పైవేర్తో తన ఫోన్ ట్యాపింగ్ చేశారు మా మాటలన్నీ వింటున్నారు దాదాపు దేశంలో పదివేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు ఇలాగా ఆఖరికి వాళ్ళ నాయకుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు కూడా ఆయన ప్రధానమంత్రి వింటున్నాడని చెప్తున్నారు సరే ఇది ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా చాలా వచ్చేసారు అది అప్పుడెప్పుడు వీళ్ళు స్పందించలేదు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ టైంలో చెప్పారు నా ఫోన్లను రికార్డ్ చేస్తున్నారు కేసీఆర్ గారు వింటున్నారు ఇంటెలిజెన్స్ పెట్టి నా ఫోన్లు మొత్తం ట్యాప్ చేస్తున్నారు చెప్పినప్పుడు కూడా అది వీళ్ళు కాదని చెప్పారు మరి ఆ రోజు కాదనేప్పుడు మీకు మీరు ఈ రోజు ఎందుకు అనుకుంటున్నారు మమ్మల్ని రికార్డ్ చేస్తున్నారు ట్యాప్ చేసిన విషయాన్ని సరే అదే పెద్ద విషయంలో రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు పార్లమెంట్లో క్వశ్చన్ చేయడం జరిగింది బయట క్వశ్చన్ చేయండి మరి ఆ రోజు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు సరే లోకల్గా మీకు ఎన్ని ఉండొచ్చు రాజకీయాలుగా ఓకే అది కానీ ఒక వ్యవస్థని భ్రష్టపరి పట్టిస్తున్నప్పుడు అసలు మీరు కూడా బాధ్యతలే ఇప్పుడు చెప్తున్నారు కదా ఆరో ఎందుకు ఫైట్ చేయలేదు మీరు సపోర్ట్ ఎందు రాహుల్ గాంధీకి పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏ విషయం ప్రస్తావించారు బయట నుంచి ఆయన కాల్ డేటా సమ్ తెప్పించుకొని ఒక ప్రూహుల్ కూడా చూపించారు అప్పట్లోనే చూపెట్టినట్టుగా మీరు ఏ రోజు మీరు కానీ మీ నాయకులు కానీ సపోర్ట్ చేయలేదు కదా ఆయనకి రాష్ట్రంలో ప్రత్యర్థి కావచ్చు మీకు కొన్ని ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు బీజేపీకి ఆయన శత్రువే మీరే శత్రువే మరి మిత్రులకు ఎందుకు మారలేకపోయారు ఈ ఇష్యూలోని రాజకీయంగా పక్కన పెడదాం మనం ఇష్యూలో మారలేకపోయారు కదా అదే రోజు మారి ఉంటే ఇప్పుడు మీ వరకు వచ్చేది కాదు ఇప్పుడు ఈ రోజు మీరు చెప్తారు మా మీద కూడా నిఘా పెట్టారు అని చెప్పి ఆ స్టార్టింగ్లో కొమ్మ టైంలో నరకు చెట్టు వరకు వచ్చేది కాదు కదా తప్ప అంటే ప్రతి రాజకీయ పార్టీ ఎట్లా ఉంటుందంటే ఈవెన్ గెలిచిన ఎమ్మెల్యే వచ్చి మంత్రి మీరు నిఘా పెడతారు కామన్ ఎందుకు నిఘా పెడతారంటే వాళ్ళ మూమెంట్స్ ఏంటి అని నిఘా పెడతారు కామన్ అది కానీ ఇట్లా ఈ విధంగా పైగా అనేది జరుగుతున్నది ఈ సంస్థ అనేది ఒక వ్యవస్థ అది అది కేంద్రం మన హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేని వాళ్ళు చేయరు చేస్తున్నారంటే అందరూ కలిసి పోరాటం చేయాలి ఇప్పుడు ఈ ఆరోపణ అన్నింటి కనుక కారణం ఏంటి ఇప్పుడు జాతీయ పార్టీగా వెళ్తున్నాము మా మీద ఏదో దాడి జరుగుతుందని చూపించడం కోసమా లేకపోతే నిజంగానే వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉన్నాం మన ఈడీ దాడులు కానీ సిబిఐ దాడులు కానీ ఏ జరుగుతున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న క్రమంలో కేసీఆర్ కాంపిటీషన్ అవుతాడు మోడీకి రాబోయే రోజుల్లో మేమే కాంపిటీషన్ అని చెప్తున్నారు కదా అందుకే మా మీద దాడులు చేస్తున్నారని చెప్తున్నారు అది కరెక్టా సార్ ఇప్పుడు నేను గొప్పవాడిని చెప్పుకోవడానికి వంద కారణాలు ఉంటాయి సార్ ఇప్పుడు వీళ్ళు కొత్తగా పార్టీ పెట్టారు ఆ పార్టీని ఒక హైలైట్ చేయాలి ప్రజల్లోకి తీసుకుపోవాలి తీసుకుపోవాలంటే ఒక రేంజ్లో ఉండాలి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు సినిమా అయితే వాళ్ళ సినిమా దీనికి ఏంటంటే ఈవెంట్స్ పెట్టి ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళు ఏమీ చేసి ప్రచారం చేసుకుంటారు వాళ్ళంతా ముందుగానే దీనికి ఎట్లా ఉండాలి అంటే వాళ్ళు చేయిందని మనం చేసినట్టు చూపించాలి చూపిస్తే ఏమవుతుందంటే ప్రజల్లోకి ఒక ఇది సానుభూతి అయింది సానుభూతి క్రియేట్ కావాలి ఈడీదారులు జరిగా అవి అంటే నిజంగా తప్పు చేయలేదు లేనప్పుడు ఈడీ కాదు ఎవరు వస్తే భయం ఏముంది అక్కడ ఓకే టీఆర్ఎస్ కనుక ప్రత్యర్థి కనుక లేకపోతే మిగతా పార్టీలు బీజేపీకి ప్రత్యర్థి పార్టీలు మాటలు వింటున్నారంటే అనుకోవచ్చు కానీ కేంద్ర మంత్రి ప కిషన్ రెడ్డి మాటలు కూడా వింటారని కేటీఆర్ చెప్తున్నారు ఇందాక నేను చెప్పాను కదా సార్ ఇప్పుడు మీ దాకా క్వశ్చన్ ముందగ ఆన్సర్ ఇచ్చింది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు నిఘా పెట్టడం కామన్ అది ప్రతి గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు కాదు సార్ అది రాజరంగం రాజుల కాలం నుంచి కూడా గోడచార వ్యవస్థ ఆ రోజులు కూడా ఉంది రాజుల కాలం లేదా గోడచార వ్యవస్థ అప్పుడు కూడా ఉంది ఎవరు మూవ్మెంట్స్ ఏంటి వాళ్ళ మనసులో ఏముంది నెక్స్ట్ రేపు ఏ స్టెప్ ఉన్నారు వాళ్ళు ఉంటారా పోతారా పోదు పోతే ఇంకొన్ని తీసుకుపోతారా ఇవన్నీ ఆటోమేటిక్ ఉంటుంది కామన్ అది అనుమానం అనేది ప్రతి మనిషి ఉంటుంది అది దానివల్ల కూడా ఉంటుంది కదా నిఘా పెట్టడం అనేది కానీ మీ దగ్గర ఆధారాలు ఉంటే హైకోర్టులు ఉన్నాయి సుప్రీంకోర్టులో లీగల్గా మీకు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి కదా రాజ్యాంగ వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి దాని ప్రకారం పోవాలి నేను జరిగింది ఆధారాలు ఉంటే ప్రూవ్ చేసుకోవచ్చు అప్పుడేమవుతుంది ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఇంకా హైలైట్ అవుతుంది కదా సాక్ష్యాలు పెడితే మోడీ గారిని జీరో చేస్తారు ఆటోమేటిక్గానే ప్రజల్లోకి వాస్తవాలు చూపించాలి కదా జస్ట్ ఆరోపణలు చేస్తే అయిపోదు కదా సార్ ఇప్పుడు ఏది కూడా వాస్తవాలు చెప్పాలి ఆరోపణలు కామన్ ఎవరైనా చేస్తారు వాస్తవాలు ఉంటే న్యాయస్థానం ఉన్నాయి మనకి న్యాయస్థానంలో ప్రజెంట్ అయితే నమ్మకాలు ఉన్నాయి కదా ఆ నమ్మకం ప్రకారం న్యాయస్థానంలో ఫైట్ చేయాలి ఓకే ఇప్పుడు బీజేపీ పెక్సాస్ అనే సాఫ్ట్వేర్తో అందరి మాటలు వింటుందని వీళ్ళు చెప్తుంటే బీజేపీ వాళ్ళు కొత్త వెర్షన్ ఏం తీసుకొచ్చారంటే ఇజ్రాయెల్ నుంచి ఒక సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు కేసీఆర్ కొనుగోలు చేసి అందరి మీద నిఘా పెట్టారు ముఖ్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళ మీద నిఘా పెట్టారు అది బహిరంగంగానే వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అని చెప్తూ ఉన్నారు ఇది ఎలా చూడాలి సార్ ఇప్పుడు బీజేపీ ఆరోపణలు చేసినా సరే సాక్ష్యాలు లేని ఆధారం ఆధారం లేకుండా ఆరోపణలు తప్పసారి ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు పెక్సాస్ మీద ఆరోపణలు చేశారు కనుక వీళ్ళు వేరే ఇది సేమ్ కామెంట్స్ చేశారనుకోవాలా లేకపోతే సార్ ఇప్పుడు అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక అడ్వాన్స్ సాఫ్ట్వేర్ కావచ్చు ఏదైనా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తేగలదా కేంద్రం మద్దతు లేకుండా తేగలదా కేంద్రం అనుమతి అవసరమే కదా అనుమతి లేకుండా తెచ్చింది మరి కేంద్రం ఏం చేస్తున్నది మరి ఇంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థ దేశం ఇది ఈ దేశంలో మరి ఒక రాష్ట్ర సీఎం బయట దేశం నుంచి ఒక నాట్ ఓన్లీ ఇదే సార్ రేపు ఇంకోటి తేవచ్చు మీ వ్యవస్థ ఏమైంది మీ టెక్నాలజీ ఏమైంది మీ వ్యవస్థ ఏంది మీ ఇంటెలిజెన్సీ నిఘా ఏమైంది ఎందుకు ఫెయిల్యూర్ అక్కడ నిజం కేసీఆర్ తెచ్చి ఉంటే కేంద్ర హోంమంత్రి వ్యవస్థలో నడుస్తాయి హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న నడుస్తాయి ఇది మన నిఘా వ్యవస్థలనే మరి నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్ అని చెప్పాలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బయట దేశం నుంచి ఒక అధినారు టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి మరి ఇది బీజేపీ ఫెయిల్యూర్ భావించాలి ఒక వాళ్ళు చెప్పింది నిజమై ఉంటే అది వాళ్ళ ఫెయిల్యూర్ అది ఇప్పుడు బీఆర్ఎస్తో కేసీఆర్ రా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు బాగానే ఉంది ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది వేరే రాష్ట్రాల్లో పోటీ చేసే హక్కు ఉంది కానీ సొంత రాష్ట్రంలో ఏం సాధించారు మీరు అనేది క్వశ్చన్ బీజేపీ వదిలేస్తున్నారు ఇక్కడ మీరు ఏం చేయలేదు మీరు అనుకున్న తెలంగాణ తెచ్చిన లక్ష్యాన్ని సాధించలేదు నీళ్లు నిధులు నియామకాలు అన్ని విషయాల్లోనూ ఫెయిల్యూర్ అయ్యారు ఇప్పుడు మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తారని అడుగుతున్నారు సార్ ఒకటి ఇప్పుడు వీళ్ళు ఎట్లంటే సార్ జాతీయ రాజకీయాల్లో వెళ్ళకెట్లంటే తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి కొన్ని సార్ అది ఫెయిల్యూర్ అయిందా సక్సెస్ అయిందా లేదా అని తర్వాత సంగతి అది ఇవన్నీ ప్రజల్లోకి చెప్పాలి అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటూ చెప్పడం సాధ్యం కాదు ఎందుకు చెప్తే ఏమవుతుందంటే వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు పోటీ చేస్తారు ఇది చేస్తామని చెప్పాలంటే దానికి ఒక స్టేజ్ కావాలి ప్లాట్ఫామ్ కావాలి కదా తెలంగాణ రాష్ట్ర సమితి పోతే బీహార్లో పోతారు బీహార్లో పోయినాక అది మా దగ్గర రెండు వేల పెన్షన్ ఇస్తున్నాము లేదా ఫ్రీ బియ్యం ఇస్తున్నాము మిషన్ బగ్గర ఇంటిని నీళ్ళు ఇస్తున్నాం మిషన్ కాకపోతే చెరువులన్నీ బాగా అని చెప్పాలంటే ఒక స్టేజ్ కావాలి వాళ్ళకి స్టేజ్ కావాలంటే బీఆర్ఎస్ అనేది ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటారు అదొకటి సరే ఆరోపణలు వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఆటోమేటిక్గా ఆరోపణలు చేస్తే అంతవరకు ఓకే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఏమైనా కావచ్చు ఇది కేసీఆర్ గారు ఏమంటారు గత ఇండిపెండెన్స్ వచ్చి డెబ్బై సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు నాట్ ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ రూలింగ్లో ఉంది బీజేపీ రూలింగ్లో ఉంది మీరు చేయలేని పని మేము చేస్తున్నాము మీరు కామెంట్ చేసిన కదా మాకున్న స్కీములు పథకాలన్నీ మీ గుజరాత్లో ఉన్నాయా మీ వేరే స్టేట్లో ఉన్నాయని వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు ఆ సక్సెస్ రేట్ ఎంత ఉంది అనేది విషయం పక్కన పెట్టాలి ఇక్కడ పెట్టిన స్కీములు వేరే రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో పార్టీలో పార్టీల్లో రూలింగ్ పార్టీలు ఉన్నాయా ఆ స్టేట్లో ఉన్నాయా లేవు మరి తెలంగాణ మోడల్ మొత్తం దేశమంతా మేము అమలు చేస్తామని చెప్తున్నారు అధికారంలోకి వస్తే తెలంగాణ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడున్న పథకాలు అక్కడ అక్కడ అమలు చేయడం సాధ్యం అవుతుందా లేదనేది కూడా చూసుకోవాలి కదా అంతా కూడా తెలంగాణ మోడల్ అంటే జనాలు నమ్మే పరిస్థితి ఉంటుంది ప్రకృతి సహకరించాలి రకరకాలు ఉంటాయి సార్ అక్కడ మన నదుల దగ్గర బ్రిడ్జ్ కడతాం కొండల్లో బ్రిడ్జ్ కట్టలేము కదా సహకరించాలి ప్రకృతి కూడా సహకరించాలి మన షెడ్లో మనకు వర్షాలు బాగుపడతాయి కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఉండవు అక్కడ పోయి చెరువులు దెబ్బదంటే ఏం చేస్తారు వర్షాలు ఎందుకు చెరువులు అంటే ఏదైనా కూడా ప్రకృతి సహకరించాలి ఈ ఇన్కమ్ రిసోర్స్ ఉంటుంది మనకు వచ్చి ఇన్కమ్ జనరేట్ అవ్వాలనేది ఇక్కడ ఎంత ఖర్చు పెట్టగలం అదే వేరే స్టేట్లో ఖర్చు పెట్టాలంటే అక్కడ రాష్ట్ర జనాభా ఎంత ఉంది ఆ కమ్యూనిటీ ఎంత ఉంటుంది మన దగ్గర దళిత బంధ ఇచ్చారు ఇన్ని లక్షల జనాభా ఉంది ఇంతమందికి ఇంత ఇస్తే సెట్ అవుతుంది వేరే స్టేట్లో దాని పాపులేషన్ డబుల్ ఉండొచ్చు వచ్చే రెవెన్యూ తక్కువ ఉంటుంది ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ సాధ్యాలు అయితే కాదు రెండోది ఇక్కడున్న పెట్టుబడులు వేరు అక్కడ పెట్టుబడులు వేరుంటాయి కంపెనీలు తక్కువ వస్తాయి ఇవన్నీ సాధ్యం కాదు ఒక స్టేట్లో ఇచ్చిన వేరే స్టేట్లు ఇవ్వగలం అంటే సాధ్యం కాదు ఎందుకు కాదు అంటే ఇప్పుడు బీజేపీ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి లిక్కర్ బంద్ చేసేవి అన్ని స్టేట్లు బంద్ చేయగలరా కొన్ని రాష్ట్రాలు బతికేదే లిక్కర్ ఆదాయంతో బతుకుతాయి అసాధ్యం సాధ్యం కాదు అట్లా కొన్ని టూరిజం డెవలప్మెంట్ కావచ్చు ఒక్కొక్క ప్రాంతం ఒకలాగా ఉంది ఇప్పుడు ఇక్కడ అంటే ఈవెన్ తెలంగాణలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక యాస ఒక భాష ఉంటుంది సార్ అది అన్ని రాష్ట్రాలు ఒకలాగా అన్ని ప్రాంతాలు ఒకలా ఉండవు ఒక ప్రాంతంలో వర్షం ఉండదు ఒక ప్రాంతంలో వరదలు పడతాయి మనకి దేశమంతా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం సాధ్యం కాదు కేసీఆర్ జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పోటీ చేయబోతున్నాం పార్టీ విస్తరించి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నారు అలాగే ఏపీ టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ చాలామంది నాయకులు మాకు టచ్లో ఉన్నారు మేము రాబోతున్నాము తొందరలో చాలామంది చేరికలు ఉంటాయని చెప్తున్నారు మిగతా రాష్ట్రాల్లో పోటీ చేసినా వీళ్ళే తెలంగాణ మోడల్ అని ఇంకోటి అనుకోటి అని చెప్పుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చి కొన్ని భావోద్వేగాలు ఉన్నాయి గతంలో టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి కానీ లేకపోతే ఇంకా రకరకాల కామెంట్లు చేశారు ఇప్పుడు ఈ వీ ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పోటీ చేసే ఛాన్స్ ఉందంటారా దీని దాకా ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నాం సార్ ఎట్లంటే కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కూడా కొంత ఏది మన చిత్తూరు సరౌండింగ్ ఏరియా ఉన్న చూడండి కాట్పాడి వేలూరు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ ప్రాంతాల్లోనే అక్కడ వరకు పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో వందకు వంద శాతం తెలుగులో ఉన్నా కూడా ఈ పాట ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఉద్యమ సమయంలో వీళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు వీళ్ళు వాడిన భాష కావచ్చు ఈ భాష ఏమంటే వాళ్ళు మన అక్కడ జనాల్లో నరణాల్లో కూర్చుండిపోయింది అనమాట అది మీ బీఆర్ఎస్కి ఏ పార్టీ మార్చినా కూడా అది కేసీఆర్ పార్టీనే వాళ్ళ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఎవరు పార్టీలు చేరుతారు అనుకోవడం మూర్ఖత్వం అది నాకున్న నా దీని ప్రకారం అయితే ఎవరు చేరరు ఎవరు చేరుతారు అంటే ఒక పార్టీలో టికెట్ ఆశించి అవకాశం రాలేదు ఏదో ఒక రాద్దాంలే అని చెప్పి దీంట్లో రావాలి తప్పించి వచ్చి గెలుస్తామని ఉద్దేశించి ఎవరు రారు అంటే గతంలో కూడా కేసీఆర్ ఆంధ్ర వెళ్ళినప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుగా కనిపించింది చాలామంది కేసీఆర్ని కోరుకుంటున్నారు అక్కడ నాయకత్వం కోరుకుంటున్నారు ఇది టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలుగు రాష్ట్ర సమితిగా మారిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా అప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ కే కేటీఆర్ కూడా కొన్ని సందర్భంలో అన్న సందర్భం చూసాం సార్ కరెక్టే సార్ ఇప్పుడు కొన్ని దగ్గర జనాలు రావడం మనకి తెలుగు వాళ్ళది ఒకటి ఉంది సార్ ఎట్లంటే అది అనాథగా వస్తున్న సాంప్రదాయం అనమాట శత్రువు ఇంటికి వచ్చినా గౌరవిస్తారు మెయిన్ తెలుగు ప్రజలు ఉన్న సాంప్రదాయం అది శత్రువు ఇంటికి వచ్చినా గౌరవిస్తారు అట్లనే కేసీఆర్ గారిని దాడి చేయగలి వచ్చినప్పుడు గౌరవిస్తారు అందరూ కూడా కొంత శాతం ఉండొచ్చు మన గతంలో చేసిన బొబ్బిలి టౌన్లో ఒక పర్సన్ కేసీఆర్ ఫ్లెక్సీ పెట్టడం కూడా జరిగింది శ్రీనివాసరావు అనే పర్సన్ ఫ్లెక్సీ కూడా పెట్టారు ఎవరైనా వాళ్ళది కానీ అది ఓటింగ్ వస్తుందా అనేది చెప్పలేము ఎందుకంటే మనం ఎంతో పెద్ద పెద్ద హీరోలను కూడా చూసాము జనాకర్షణ గల హీరోలని రాజకీయం వేరు సాంప్రదాయం వేరు ఈ ఓటింగ్ వస్తాయని చెప్పలేము అట్లా మనం వీళ్ళు వీళ్ళు ఊహించడం తప్పలేదు ఎవరన్నా అనుకూలంగా ఊహించుకుంటారు కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది మాత్రం డౌట్ ఓకే జాతీయ రాజకీయాల గురించి పక్కన పెడదాం అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో చాలా వ్యతిరేకత ఉంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు అలాగే నీళ్ళ పంచాయతీ ఇంకా తేల్చలేదు ఇవి చాలా ఉన్నాయి ఇష్యూస్ ఇక్కడే పార్టీ గెలవలేని పరిస్థితుల్లో ఉన్న ఉంది అనేది ఒకటి సార్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రత్యామ్నాయం కరెక్ట్గా లేనప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన అవన్నీ వాస్తవం నిరుద్యోగ సమస్య ఉంది అప్పుడు మన టీఆర్ఎస్ వచ్చిన ఒక డిఎస్సి కూడా పడలేదు టెట్ వేస్తున్నారు బీఎడ్లో అయిపోయినా టెట్ అయిపోయింది తప్ప ఎవరికి డిఎస్సి పోస్టులు పడలేదు దాంతో గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ రిటైర్ అయిపోయిన తప్ప కొత్త రిక్రూట్మెంట్ లేదు ఇప్పుడు ఈవెన్ ఆర్టీసీ పరిస్థితి అంతే ఉంది కొత్త రిక్రూట్మెంట్ లేక ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయినా కొత్త పోస్టులు లేవు అట్లా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి పార్టీ మీద కాబట్టి ఏమవుతున్న సార్ అంటే ప్రతిపక్ష పార్టీ యాక్టివ్గా లేదు అది టీఆర్ఎస్కి ప్లస్ అవుతున్నది ప్రతిపక్ష పార్టీ యాక్టివ్గా ఉంటే మీరు చెప్పినట్టు ఓట్లు జీలుతాయి వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి ఉందంటే ఏది లేదు ఇప్పుడు అది ఎందుకంటే గెలిచిన వాళ్ళని కూడా కాపాడుకునే పరిస్థితులు పార్టీలు లేవు సరే ఇప్పుడు బీజేపీ ఉండొచ్చు ఏదో ముగ్గురు మొన్న ఒక నుంచి రెండు రెండు నుంచి మూడు అయింది మూడు నుంచి నాలుగు అవుతుందో తర్వాత చూద్దాం అవుతుందో చూద్దాం అది కానీ వాళ్ళు ప్రత్యామ్నాయ పార్టీగా అవతరిస్తారు అనేది ఇప్పుడు చెప్పడం రాదు ఎందుకు అంటే తెలంగాణలో ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు యాక్చువల్గా అవ్వాలి బిఫోర్ కూడా కావచ్చు ఏది కేసీఆర్ పోవచ్చు లేకున్నా కూడా అక్టోబర్ నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా కరెక్ట్ వన్ ఇయర్ ఉంది మన ఎలక్షన్లకి ఈ వన్ ఇయర్లో ఏమైనా జరగవచ్చు అని మీరు చెప్తున్నట్టు ప్రతిపక్షాలు సరిగా లేవు ఇక్కడ పోటీ ఇచ్చేంత స్థాయిలో లేవని చెప్తున్నారు కానీ ఒకప్పటికి ఇప్పటికీ కొంత చేంజ్ వచ్చింది ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత ఒకటైతే ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత పిసిసి అధ్యక్ష తర్వాత కొంత జనాల్లో తిరుగుతున్నారు కొంచెం ఊపు వచ్చింది ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంపిటీషన్ వచ్చే పరిస్థితి ఉంది ముఖ్యంగా బీజేపీ అయితే గట్టిగా టార్గెట్ చేసింది కేంద్రం నుంచి కూడా సపోర్ట్ ఉంది ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం అని బీజేపీ ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటుంది దానికి మునుగోడే ఎన్నికనే ప్రాతిపదిక చూపిస్తుంది అదే రెఫరెండమ్ అని చెప్తూ ఉంది సార్ గతంలో కూడా చెప్పారు హైదరాబాద్ కూడా అని చెప్పారు బీజేపీది సార్ బీజేపీ విషయం పక్కన సార్ ఇప్పుడు ప్రజెంట్ నాకున్న అవగాహన చెప్పేది ఏంటి సార్ అంటే వచ్చే ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్కి ఎక్కువ అనుకూలంగా ఉంది ఏ విధంగా అంటారంటే ఎన్నికల తర్వాత కానీ బిఫోర్ కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ కలవగలవు టీఆర్ఎస్ బీజేపీ కలవగలవు కానీ కాంగ్రెస్ బీజేపీ కలగలవు కలవలేవు అంటే ఇప్పుడు సేఫ్ సైడ్లో ఉన్నది ఎవరు టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఎందుకు అంటే ఈవెన్ బీజేపీ యాభై తొమ్మిది సీట్లు గెలిచి ఒక్క సీటు తక్కువైనా ఇటు ఎంఐఎంతో పోలేదు కాంగ్రెస్ తే ఒక సీట్ కోసం కలవాలి టీఆర్ఎస్ కలవాల్సింది అదే కాంగ్రెస్ కూడా యాభై తొమ్మిది సీట్లు ఒక సీట్ తక్కువ వస్తే ఎంఎం తో కలవగలదు ఇది మార్జిన్ మార్జిన్ వస్తే కలవగలదు కానీ ఒక పది పదిహేను సీట్లు తేడా వచ్చింది అనుకోండి మళ్ళీ టీఆర్ఎస్ ఆశ్రయించాల్సిందే ఎటు సైడ్ లో ఉంది రావాలి వచ్చేది హంగే సార్ వచ్చేది ఎట్లా హంగే మీకు అది వంద శాతం రాదు ఎందుకు రాదు సార్ అంటే ఒకటే ఇక్కడ ఎట్లా అంటే ఉత్తరప్రదేశ్ తరహాలో మోడీ గారు ఏమైనా చేయగలిస్తే ఎంఐఎంతో నూట పంతొమ్మిది సీట్లు పోటీ చేయించాలి చేపిస్తే బీజేపీ రూలింగ్ వస్తుంది మజ్లిస్ పార్టీ నూట పంతొమ్మిది సీట్లో పోటీ చేయాలి చేస్తే బీజేపీ రూలింగ్ వస్తుంది ఉత్తరప్రదేశ్లో జరిగింది కూడా అదే అంటే ముస్లిం ఓట్ల ఓట్లందరినీ డైవర్ట్ చేయాలి డైవర్ట్ అయితే టీఆర్ఎస్కి ఓట్లు పడవు టీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నదంతా ముస్లిం ఓట్లతోనే ఉంది ప్రజెంట్ వచ్చే మార్జిన్లో ఏం వెయ్యి రెండు వేలతో గెలిచినా కూడా ఓన్లీ ఫర్ ముస్లిం ఓట్సే కాబట్టి ఎంఐఎం ప్రతి డైరెక్ట్గా ఇప్పుడు ఒకటిసారి ఇప్పుడు ఎక్కడో రెండు వేల కిలోమీటర్ దూరంలో ఉత్తరప్రదేశ్లో మీరు అన్ని సీట్లు పోటీ చేయగలింది తెలంగాణలో ఏడు సీట్లు ఎందుకు పోటీ చేస్తారు మరి అమ్మేయండి ఇంటర్నల్గా అగ్రిమెంట్ లేదా ఇద్దరికి ఉత్తరప్రదేశ్ పోయి మీరు దాదాపు నాలుగు వందల సీట్లో పోటీ చేశారే మరికి నూట పది సీట్లు క్యానేట్లు లేరా ఎందుకు చేయట్లేదు అదే ఇంటర్నల్ మ్యూచువల్గా అండర్స్టాండింగ్ అనమాటది కానీ ఆ విషయంలో మోడీ ఏమైనా చేయగలిస్తే ఎంఏంతో పోటీ చేస్తే మాత్రం బీజేపీ గనసా రోజుకి సరే ఇప్పుడు మునుగోడే రెఫరెండమ్ అన్న ఇదిలో బీజేపీ మాట్లాడుతుంది టీఆర్ఎస్ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని గట్టిగా ట్రై చేస్తూ ఉంది ఇప్పుడు మునుగోడులో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ త్వరలో అధికారంలోకి రాబోతుంది అనేది మూడు పార్టీలు భావిస్తున్న పరిస్థితి ఎలా చూడాలి కానీ ఒకటిసారి ఇప్పుడు మునుగోడులో గెలిస్తే రూలింగ్ వస్తారా అనేది అది నవ్వు తెప్పించే ఎందుకంటే మునుగోడు రెఫరెండం కాదు టీఆర్ఎస్కి సొంత సీటు కాదు గెలిస్తే ఒక సీటు పెరుగుతుంది ఓడిపోయినా వాళ్ళ సీటు వాళ్ళకి ఉంటాయి కాంగ్రెస్కి ఏముంది ఇప్పుడు మునుగోడు గెలుచుకున్నా కూడా కాంగ్రెస్ వచ్చి లాభం లేదు నష్టం లేదు ఎందుకు అంటే ఆల్రెడీ అది ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పార్టీగా ఉంది ప్రజెంట్ రాష్ట్రంలోని ఆ పరిస్థితిలో ఆ ఒక్క సీటు గెలవడం వల్ల అంటే ఒక ఏడ కాదు ఉన్ని సీట్లు సేమ్ ఉంటాయి లేదా ఒకటి తగ్గుతుంది కానీ బీజేపీకి ఏంటి అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మన ప్రభావం చూపించాలి అంటే మునుగోడు ఖచ్చితంగా గెలిచి తీరాలి బీజేపీకి మెయిన్లీ బీజేపీకి సెకండ్ ఎట్లంటే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి డివైడ్ అయ్యి టైప్లో గెలవాలి ఫోర్ డేస్ గెలవాలి గెలిస్తే ఆయనకి ఏమైనా నెక్స్ట్ అవకాశాలు మళ్ళీ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈ పది నెలల ఎలక్షన్లో ఓడిపోయారు అనుకోండి రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఆయనకి కష్టం అవుతుంది ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించడానికి చాలా తర్జన భజ్జనలు పడ్డారు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చినా కూడా ఆయనకి స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది అందుకే ఆయన్ని ప్రకటించలేదని చెప్పి అన్నారు ఇప్పుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై అంత స్థానికంగా అంత వ్యతిరేకత ఉందా టిఆర్ఎస్ గెలిచే అభ్యర్థి కాదా సార్ గతంలో గెలిచారు కూడా అని రెండు వేల బిఫోర్ ఈ పద్నాలుగు లక్షల ముందు ఆయన గెలిచారు కూడా పద్నాలుగులో గెలిచారు పద్దెనిమిది లక్షల్లో ఓడిపోయాను పద్నాలుగులో గెలిచిన వ్యక్తి ఆయన అంటే వ్యతిరేకత ఎట్లా ఉంటుంది సార్ అంటే ప్రజల్లో తిరగాలి మన లోకల్గా వాళ్ళకున్న ఈక్వేషన్ కొన్ని ఉంటాయి సర్పంచ్ల విషయంలో కావచ్చు అట్లా అనుకుంటే ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీస్ కావచ్చు సర్పంచులు అంతా టీఆర్ఎస్ మనుషులు ఉన్నారు ఇప్పుడు వ్యతిరేకత ఉంటే అంత గెలవరు కదా అవకాశం ఉంది అయితే కూచిగుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే విషయాన్ని ఫస్ట్ డేనే అది ఓకే అయిపోయింది ఎందుకు లేటు చేశారు అంటే ప్రతిపక్షాలు వేసే స్టెప్ చూసి మనం స్టెప్ వేద్దామని చూసి కేసీఆర్ రాజనీతి తప్పించి ఏం కాదు అది అంతే ఆయన రాజనీతిజ్ఞుడు కాబట్టి అంతవరకు అలంజీ తప్పించి లేదా ఆయన బిఫోర్ అక్కడ లోకల్ ఆయన అందరికీ తెలుసు కూచిగుంట్లో సీట్ ఇస్తారని చెప్పి ఇప్పటివరకు మనం మునుగోడులో త్రిముఖ పోటీ అనుకున్నాం ఇప్పుడు గద్దర్ ఇంకా ప్రజాశాంతి పార్టీ తరఫున ఆయన కూడా రంగంలోకి దిగారు గద్దర్ అంటే అందరికీ సుపరిచితమే అందరికీ పరిచయమే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నాడు తెలంగాణ ఉద్యమం హై ప్రవ వచ్చే పాటలు కూడా ఆయన రాశాడు ఇప్పుడు గద్దర్ మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగడంతో ప్రజాశాంతి పార్టీ తరఫున ఏమైనా ఈక్వేషన్స్ మారే అవకాశం ఉందా అంటే గద్దర్ పోటీ చేయడం వల్ల ఏముంది అంటే ఒక విధంగా చెప్పాలి టీఆర్ఎస్కి మైనస్ ఎందుకు అంటే గతంలో అంటే గతంలో విషయం ఆడుకుంటే ఇదే టీఆర్ఎస్ మన అధినాయకులు గతంలో అంటే కమ్యూనిస్ట్ పార్టీలు తోక పార్టీ కాదు కదా అందులో ఏక పార్టీ కూడా కాదు అని చెప్పారు ఇదే కేసీఆర్ గారు గతంలోని తర్వాత వాళ్ళనే పట్టుకు వేలాడి వాళ్ళతో పని పొత్తు పెట్టుకొని చేయడం జరిగిన తర్వాత ఇది మన హుజూర్ నగర్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు ఇక్కడ మునుగోడు విషయంలో కూడా ఆయన నమ్ముకుంది కమ్యూనిస్ట్ పార్టీని ఎందుకంటే నారాయణపూర్ కావచ్చు రాజకొండ ఏరియా కావచ్చు చెండూరు ఇవన్నీ చాలా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి ఏరియాది అప్పట్లో ధర్మభిక్షిణ్ గారు సువ్ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళంతా బాగా దాన్ని ఒక గ్రిప్లో వేసారు కమ్యూనిస్ట్ పార్టీకి అయితే వాళ్ళని నమ్ముకుని ఇప్పుడు నేను గన్షాట్ ఏమంటే గద్దర్ రావడంతో ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఓట్లన్నీ చీలిపోతాయి గద్దర్కి గెలిచే అవకాశం లేదు గద్దరికి గెలిచే అవకాశం ఉండదు బట్ టీఆర్ఎస్ ఓడిస్తారు ఓకే అయితే గద్దర్ని ఎవరు ప్రయోగించారంటారు గద్దర్ని ఎవరు అనేది అనుకుంటే అది వ్యక్తిగతంగానే వచ్చినట్టు అనిపిస్తుంది అది అవునా లాభం లేదు కదా వచ్చినా గెలవడు కదా సార్ అది మనం గెలవపోయినా పర్లేదు మన సద్దులు గెలవద్దు కదా ఇప్పుడు నేను నా సో గెలవద్దు అంతే అంతే శత్రులు గెల నేను గెలిచినట్టే కదా ఇప్పుడు అదే ఈ ఎన్నికల్లో కొంత వలన గతంలో పల్లారాయసు ఎలక్షన్ చేసాము అప్పుడు దీని మరి మల్లన్న పోటీ చేయడం కావచ్చు మన ఈయన కోదండరామ్ గారు పోటీ చేయడం కావచ్చు అక్కడ ఏమైనా సార్ అంటే అక్కడ ఓట్లు చీలుతాయి అక్కడ అదే మనం కోదండరామ్ గారు పోటీ చేయకపోతే మల్లన్న గెలుస్తుండేమో మల్లన్న పోటీ చేస్తే కోదండరామ్ గెలుస్తుండేమో ఇక అంతే కదా జనరల్ గా జరిగేది ఇక్కడేముంది సార్ అంటే గద్దర్ రావడం వల్ల కమ్యూనిస్ట్ మెయిన్లీ చెప్పేసారు ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ పబ్లిక్ సార్ ఆ పాటలకి ఆకర్షణ కావచ్చు వేరే కారణం ఉండొచ్చు కానీ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జిల్లాలోని రాజకొండ దళమే ఉంది అప్పట్లో నక్సలైట్ దళమే ఉంది రాజకొండ అనేది అండ్ ఇప్పుడు తగ్గిపోయింది నక్సలైట్ విషయం కానీ అప్పట్లో మీకు నలుగురు తెలంగాణ నల్గొండ డిస్టిక్ రెడ్ సింబల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లకి అందులో రాజకొండ ఏరియా సంస్థ నారాయణపూర్ అంటే ఇంకా టాప్ అనమాట ఆ టైంలోని అక్కడ ఇప్పటికీ ఆ భావజాల మనుషులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే గద్దర్ని సార్ గెలుస్తారా గెలవరా తర్వాత సార్ అది ప్రజలు నిర్ణయించాలి తప్పించి మన ఓటు గెలవడం చెప్పి ఓటు ఇవ్వడం మనది కదా నచ్చిన వేస్తారు నచ్చిన వాళ్ళకి వేస్తారు అక్కడేమంటే కమ్యూనిస్ట్ భావచాలం ఓట్లు చీలిపోతాయి అవి గద్దరికి పడే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి పడేది అక్కడ ఏమవుతుంది సార్ అంటే పడ్డం వల్ల టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చీలిపోతుంది ఇప్పుడు సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాల్వాయి శ్రవంతికి ఇవ్వడం వల్ల ఎట్లా అంటే ఆయన గోవిధ్ రెడ్డి గారు వాళ్ళ టైంలో జరిగిన అభివృద్ధి కావచ్చు దాన్ని చూసుకొని ఆయన నమ్మకంతో జస్ట్ ఒక ఇమేజ్ గవర్నర్ పెట్టి అమ్మాయి గెలిస్తే ఒక ఆలోచన ఉండొచ్చు కాంగ్రెస్ అంటే మన సిట్టింగ్ సీటు మన ఓట్లు గతంలో గెలిచాం మనది అని చెప్పి కానీ ఈవెన్ రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన మనిషి ఆటోమేటిక్ కాంగ్రెస్ కూడా చీలిపోతుంది అక్కడది విజయపూర్ సాలిడ్ వాదలు పడుతుంది రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ కూడా చీలుస్తారు దాంతోపాటు టీఆర్ఎస్ కూడా కొంచెం చీల్తాయి కొన్ని ఓట్లు ఆడమని చీలుస్తాను టీఆర్ఎస్ ఈవెన్ రాజగోపాల్ రెడ్డి కూడా టీఆర్ఎస్ కూడా కొంచెం చీల్తాయి కొన్ని పరిచయాలతో ఉండొచ్చు గతంలోని పరిచయాలతోనే కొన్ని చీలవచ్చు కాఆర్ఎస్కి ఏముంది అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓట్ల మీదనే ఆధారపడాలి ఉంటాయి కమ్యూనిస్ట్ ఓట్లు దాన్ని ఇప్పుడు గతంలో చీలిస్తారు ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్కి ఎట్లా వెగ్ గతంలోనే ఇమేజ్ను గతంలో గెలవాల్సిందే కదా టీఆర్ఎస్ మరి గెలవడం ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు వ్యతిరేక ఓటు మీద ఆధారపడాలి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం తక్కువ ఉంటుంది ఉంటుంది అంటే కాంగ్రెస్ కాదు అక్కడ ప్రభుత్వం ఏమవుతుంది బీజేపీ పడుతుంది ఆటోమేటిక్గా పడినా కూడా ఓకే నుంచి మారిన తర్వాత జరిగే మొదటి ఎలక్షన్ మునుగోడు ఈ మునుగోడు ఎలా చూడాలి ఇప్పుడు బీఆర్ఎస్ ద్వారా ఏదైనా లాస్ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ద్వారానే వాళ్ళు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అలాగే వెళ్ళొచ్చా లేకపోతే టీఆర్ఎస్ పేరు చిక్కుని వెళ్ళాలా అట్లా లేదు సార్ ఇది ఫోర్త్ వరకు టైం ఉంది ఫోర్త్ లోపల సెంట్రల్ మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్లో ఓకే అంటే బీఆర్ఎస్ అవుతుంది అప్పుడే కాలేముండే టీఆర్ఎస్ పోటీ చేసి వస్తుంది నేను ఇంకా అప్రూవ్ ఇంకా కాలేదు కదా అది అవ్వాలి ఇంకా వన్ ఆల్రెడీ ఇంకా ఎయిట్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ టైం ఉంది ఈ ఫైవ్లో అయిపోతే ఓకే లేకుంటే టీఆర్ఎస్ పోటీ చేస్తుంది ఓకే రాష్ట్రంలో ఈడీ దాడులు స్పీడ్ అయితే పెంచింది ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్ చేశారని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ముఖ్యంగా జాతీయ రాజకీయాలకు రావడం వల్లే లిక్కర్ స్కామ్లు ఇరికించారు లేకపోతే ఇప్పుడు ఈడీ దాడులు పెంచి కాళేశ్వరం అవినీతి అంటున్నారు ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్ చెప్తూ ఉంది సార్ ఇప్పుడు మోడీ గారు చాలా తెలియని వాళ్ళు సార్ ఇలాంటి ఎలక్షన్ కంటే వన్ ఇయర్ ముందు ఎలాంటి రాంగషెప్ అయ్యారు నిజంగా ఆధారాలతో పాటు దొరికినా కూడా వీళ్ళు ఎవరిని ముట్టుకోరు ఎందుకు ముట్టుకోరు అంటే సానుభూతిగా వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు ఈడీ వచ్చింది ఏమైనా అరెస్ట్ చేశారు కేసులు అయినాయి అంటే ఈ పార్టీకి సానుభూతి వస్తుంది సానుభూతి వస్తే ఏమవుతుంది అది ఓట్లుగా మారిపోతుంది అది మోడీకి బీజేపీకి మన్నిస్తుంది ఇది రొటీన్ గా జరిగే దాడిలో ఉండదు తప్పించి మీరు చెప్తున్నట్టు అరెస్టులు చేయకపోవచ్చు కానీ కొంచెం భయపెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారంటున్నారు సార్ ఇప్పుడు తప్పు లేనప్పుడు వీళ్ళు లీగల్గా పోవచ్చు కదా సార్ ఇప్పుడు టైంపాస్కి దీడి రాదు కదా ఏదో ఉంటేనే కదా వచ్చేది ఏమి లేదు కానీ ఈలోపు ప్రజల్లోకి ఒక నెగిటివ్ వెళ్ళిపోతుంది కదా ఏముంది లేదు తప్పు చేశారు అవినీతి జరిగింది అని చెప్పి వీళ్ళు ప్రతిపక్షాలు కూడా కామెంట్ చేస్తూ ఉంటాయి ఏమి లేకుండా చేయరు కదా ఈడి దాడులు అని చెప్పి హడావడి చేస్తే ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళిపోతుంది కదా సార్ కరెక్ట్ సార్ ఇప్పుడు గతంలో మనం చేసినవే కదా సార్ ఇప్పుడు ఇదే పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎంత వేయించారు ఇవన్నీ ధర్నా కూడా చేయకుండా కనీసం ఒక ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకుండా ఇదంటే మన స్థాయిలో మనం చేసినప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తారు అక్కడంతే అది యథా రాజా తదా ప్రజ అని ఇప్పుడు వీళ్ళు చేసిన పని వాళ్ళు చేస్తే తప్పేం లేదు అక్కడ అది కానీ ఒకటి ఆధారాలు నిజంగా వీళ్ళు తప్పు చేయలేదు అని ఉంటే కోర్టులో ఫైట్ చేయవచ్చు తప్పేం లేదు కానీ దీనివల్ల ఓట్లు చీలిపోతే మాకేదో ప్రజల ఏదవుతుందంటే ఇంకోటి సార్ ప్రజెంట్ పరిస్థితుల్లో ఏం జరిగినా లోకల్ పార్టీకి సానుభూతిగానే ఓట్లు పడతాయి అందువల్ల మోడీ గారు ఎట్లా చేస్తారో చేస్తుంటే అంత ఏమి ఉండదు సార్ జరిగింది ఓకే బీఆర్ఎస్ అనేది జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ అసలు కాంగ్రెస్ సోయలోనే లేదన్నట్టుగా కేటీఆర్ అంటున్నారు అలా కాంగ్రెస్ని పక్కకు పెట్టేశారు బీజేపీకి బీఆర్ఎస్కే కాంపిటీషన్ అంటున్నారు ఎలా చూడాలి ప్రత్యర్థిని బలహీనంగా చూడడం తప్పు మన తప్పు అది ప్రత్యర్థి ఎవరైనా కానీ మనకంటే బలవంతులు ఊహించుకుంటేనే మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలం ఫైట్ చేయడానికి వాళ్ళు బలహీనుడు అనుకుని మనం చూసాం గతంలో కూడా తాబేలు కుందేలు కదిన్నా మనం తాబేలే అట్లానే కుందేలేముకుని తాబేది అదేం చేస్తుంది అనుకుంది ఏమైంది ఎప్పుడు కూడా ప్రత్యర్థిని బలహీనంగా చూడొద్దు అది మెయిన్లీ రాజకీయాల్లోనే ఎందుకు సార్ అంటే గతంలో ఎన్నో చూసాం మనం పెద్ద పెద్ద హేమ హ్యామీలో ఓడిపోయిన రోజులు ఉన్నాయి లేవా గన్ షాట్ విని అనుకోని మనిషి ఓడిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే మనిషి ఓడిపోతుంది ఎవరు అనుకున్నారా కోమటిరెడ్డి వెంకటెడ్డి ఓడిపోతుంది అనుకున్నారా అంటే అక్కడ ఏమైతే సార్ అంటే ఈక్వేషన్స్ అనేది మనం బలహీనుడు అనుకో వీళ్ళు ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి అనేది ఆయన ఓడిపోయాడు ఏంటి అదేమవుతుందంటే అవతల వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోతుంది ఇలాంటి కాంగ్రెస్ సోయలేదు అనేది సార్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే సార్ గతంలో వాజ్పేయి గారి హయాంలో కూడా రెండు సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ క్లో అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ భూమిలో పాదుకుపోయిన సార్ అది సింకులు పడితే మొరుకులు వస్తాయి పార్టీకి ఓకే దాన్ని కాంగ్రెస్ పార్టీని తక్కువ ఎప్పుడు అంచనా వేయొద్దు ఆ శనులు భారత్ జోడ యాత్రతో రాహుల్ గాంధీ చేస్తున్నారు చెప్పలేము అది ఏ విధంగా రావచ్చు ఇప్పుడు వాజ్పేయి గారి కంటే నేతలు ఆయన టైం కంటే మంచి ఇది లేదు కదా గవర్నమెంట్ అనేది వాయిపేరం ఫస్ట్ పదమూడు రోజులు తర్వాత పదమూడు నెలలు తర్వాత ఫైవ్ ఇయర్స్ రూలింగ్ చేశారు ఆయన చేసినా కూడా కాంగ్రెస్ ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేసిన వాళ్ళని అంటే కాంగ్రెస్ అనేది అది లైఫ్ టైమ్ ఉండే పార్టీ సార్ అది దానికి ఎలాంటి ఇదే ఉండదు దానికి ఏ పార్టీ రావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు నేనేమంటున్నాను అంటే ఇదే మాట మీద ఉండి ట్వంటీ త్రీ ఎలక్షన్లో తో పొత్తు పెట్టుకోము అవసరమైతే మేము మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం చెప్పాను టీఆర్ఎస్ని చెప్పానండి కేటీఆర్ని ఆ ఒక్క మాట చెప్పానండి ఇరవై మూడు ఎలక్షన్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము ఈవెన్ బీజేపీ కానీ కాంగ్రెస్తో కానీ పొత్తు పెట్టుకోము ఈవెన్ హంగ్ వస్తే మళ్ళీ మేము ఎలక్షన్కి వెళ్తాం చెప్పానండి ఇవన్నీ అవసరం లేదు కదా ఇప్పుడు ఈ మాటలే అవసరం లేదు గతంలో ఇదే మాటలే పెట్టిన రోజులు లేవా కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన రోజులు లేవా గతంలోనే మంత్రి పదవులు అనిపించిన రోజులు లేవా స్టార్టింగ్ స్టార్టింగ్ కేసీఆర్ మొదలు పెట్టింది కాంగ్రెస్ స్టేట్ లో కావచ్చు పదవులు కాంగ్రెస్ కాంగ్రెస్తోనే కలిసి పోటీ స్టార్టింగ్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మీరు అనేది మాటని ఎన్నికల తర్వాత కూడా మాట అంటారా అది కేటీఆర్ స్పష్టంగా చెప్పాలి వాళ్ళు సోయలేదు సరే ఒక సీటే గెలుస్తారు ఒకటే మీకు అవసరం కావచ్చు మేము తీసుకోము అవసరమైతే మళ్ళీ ఎలక్షన్ పోతాం మేము ఒక యాభై తొమ్మిది సీట్లు వస్తాయి ఒక సీట్ ఏ పార్టీని పొత్తు అడగం మేము ఎవరిని గుంజుకోము మరి ఎలక్షన్ ధైర్యం చెప్పానండి మరి అసలు రాహుల్ గాంధీ భారత జోడయాత్ర కాదు కాంగ్రెస్ జోడయాత్ర చేసుకోవాలి రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చే టైంకి ఉన్న రెండు ఎంపీలు కూడా పార్టీ మారబోతున్నారని చెప్తున్నాడు అంటే ఏ పార్టీకి వెళ్తారో చెప్తే చెప్పట్లేదు బీజేపీలోకి వెళ్తారా లేకపోతే టీఆర్ఎస్లోకి వస్తారనేది చెప్పలేదు ఆయన సరే ఒకటిసారి పెద్ద కుటుంబంలో సమస్యలు ఎక్కువ ఉంటాయి పెద్ద సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబంలో బయటపడవు ఇదేం టీఆర్ఎస్ అనేది ఒక రాష్ట్ర ప్రాంతీయ పార్టీ ఆ పార్టీలో లుక లుకలు ఎన్ని ఉన్నాయి బయటకు రావు ఎందుకు రావు అంటే లోపల లోపల వాటిని చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ముందే నుంచి దానికి వాక్ సాధనలు ఎక్కువ ఉంటుంది మాట్లాడుకోవడానికి ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోని జాతీయ పార్టీ దాదాపు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న అందరినీ కంట్రోల్ చేయాలంటే వీళ్ళు చెప్పినట్టు కొందరు ఆయన జోడో యాత్ర అంటే ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ జోడో యాత్ర చేసినా కూడా ప్లస్ కాంగ్రెస్ కి ఖచ్చితంగా కూడా అంటే అక్కడ కాంగ్రెస్ జోడయాత్ర అంటే ఓన్లీ నాయకుల వరకే పరిమితం అవుతుంది కదా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు మాత్రమే అవుతుంది కదా సార్ ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ కి కేడర్ ఉంది కరెక్ట్ లీడర్ లేదు వాళ్ళని ఐక్యమత్యంగా ఉంటే ఎందుకు కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకున్న సార్ ఇప్పుడు గెలుస్తామా లేదా అని విషయం పక్కన పెట్టి ఎవరు ముఖ్యమంత్రి ముందు నుంచే కుర్చీలో తయారు చేపించుకుంటారు మంచి చైర్ కావాలని చెప్పి సీఎం చైర్లని ఫస్ట్ గెలవాలి కదా కాంగ్రెస్ పార్టీకి ఏమందంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం వల్ల సీఎం క్యాండ్ ఎక్కువ ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఏ స్టేట్ లో చూసినా కూడా మేము ముఖ్యమంత్రి క్యాండి ఎక్కువ ఉంటారు వాళ్ళు ఎమ్మెల్యేలు కంటే ముఖ్యమంత్రులు ఎక్కువ ఉంటారు దాంట్లోనే గెలవగా నేనే ముఖ్యమంత్రి చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు చెప్పినట్టు కేటీఆర్ గారు నోటి ఎలా వాళ్ళు నిజంగా రాహుల్ గాంధీ గారు అందరిని ఐక్యం చేశారు అనుకోండి కాంగ్రెస్ ప్లస్ అది ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా కష్టం అని చెప్పి నితీష్ కుమారుంది మమతా బెనర్జీ కూడా గతం చెప్పండి జాతీయ పార్టీలు లేనిది మన ఇంట్లో ఎంతమంది కలిసినా అది అది ఒక జాతీయ పార్టీ ఉంటేనే గతంలో కమ్యూనిస్టులు ఉంటాయి సార్ అప్పుడు డెబ్బై సీట్లు గెలిచారు వెస్ట్ బెంగాల్ దీని నుంచి గెలవడం వల్ల యూపీఐ వన్లో సపోర్ట్ చేశారు యూపీఐ టూకి వచ్చినప్పుడు ఏమైంది కమ్యూనిస్ట్ పార్టీ దాదాపుగా బలం తగ్గిపోయింది మొత్తానికి అసలు లేనే లేదు పార్టీ ఒక సీట్ రెండు సీట్లు వచ్చేటట్టున్నాయి కూడా లేదు అది కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వదనకు చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ రద్దు చేసినా ఆశీర్వాణ్ అసలు అవును మెంబర్ ఆఫ్ ఓటింగ్ పర్సెంటేజ్ కావచ్చు గెలవాలో ఎక్వెషన్ చూడెం ఎలక్షన్ కమిషన్ వీటిని చూసుకొని అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మనం తక్కువ మంచిగా వేయడం కూడా లేదు సరే ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం నోసలు చూసాం అది ఎన్నో ఒడిదుకలు ఎదుర్కొంటుంది రాజశేడి టైంలో చూడాలి రెండు సార్లు చంద్రబాబు వచ్చారు సీఎం గా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ రాశే రాగానే మళ్ళీ అటు టూ డేస్ మళ్ళా రాశే వచ్చారు రావు చెప్పినప్పుడు కాంగ్రెస్ తక్కువ ఎప్పుడు కూడా సార్ శత్రువుని తక్కువ అంత నేద్దు మనకి ఎంత బలం ఉండొచ్చు శత్రువుని తక్కువ అంచనా వేస్తే చాలా కష్టం రాజకీయాల్లో చాలా కష్టం ఉంది రైట్ కేటీఆర్ గారు ధైర్యం చెప్పాలి ఏమని చెప్పాలి నేను ఇప్పుడు ఇదే మాటమే స్టాండ్ ఉంటాను నెక్స్ట్ అవసరమైనా పొత్తు పెట్టుకోను మాకు యాభై తొమ్మిది సీట్లు వచ్చినా ఒక్క సీటు కోసం బై ఎలక్షన్కి వెళ్తాం మళ్ళా మేము రామని చెప్పామండి అది చెప్తే ఎక్సెప్ట్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు చాలా విషయాలు చెప్పారు ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి బైఆర్టీవీ